వచ్చావా? నువ్వు దగ్గర ఉండి ఒకటి సెకండ్ నేను తిన్నావు. ఆ సంగతి తెలిసినట్టు కూడా ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి అయిన దానికి కాందానికి ఊరికే రంకులేయకండి. హిమాలయాల్లో ఉండే స్వామీజీ మన ఊరు కోర్టు పని మీద వచ్చారు. హిమాలయాల్లో ఉండేవాడికి కోర్టు పని? అదంతా నాకేం తెలుసు. ఆయనకి మన అబ్బాయి గురించి చెప్పాను. ఈ విభూతిచ్చి గ్లాసు నీళ్ళల్లో కలిపి తాగిస్తండి, మీ కోడలు కొంగు పట్టుకుని వదలడు అని చెప్పారు. రాణిని 4 గంటలకు పార్కుకు రమ్మన్నాను. దీన్ని రమ్మందామా అంటే లోపు అయిపోతానేమో భయంగా ఉంది. ఎలా? వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా సిద్ధం చేయి. ఏమిటి నాన్న, ఏదో సిద్ధం చేయమంటున్నావు? కాదా, ఏమిటంటే? ఏం లేదురా, మన ఊరు గుళ్ళోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. ఆయన చాలా మహిమ గల ఆయనట. మీరిద్దరు వెళ్ళి నమస్కారం చేసి రాకూడదు? ఇదే గొప్ప అవకాశం. ఏమిటి ఆలోచిస్తున్నావు? అదే, ఏం లేదు నాన్న, ఇద్దరిని కలిసి వెళ్ళమంటే. అదే, మీ ఇద్దరు కలిసి వెళ్తే పాపం ఆ స్వామీజీ ఆనంద పడిపోతాడు. సరే వెళ్తాలే. వీడు ఒక్కుంటాడండి బంగారం. ఏయా, వాడు సరే అన్నాడు, గుడి దాకా వెళ్ళరండి. అది కాదత్తయ్య, వాడికి తిక్క కుదరటమే గొప్ప విషయం. నువ్వు అడ్డు చెప్పుకు. అమ్మా త్వరగా రమ్మనమే, టైం అవుతుంది. వస్తాను రా. వెళ్ళొస్తాను మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. రండి. స్వామీజీ మహిమ చూసారా, తొందరపడుతున్నాడు. మన ఇద్దరు మనసులు ఊపుకునే తాగితే తప్పేది? ఆనందంతో మనసు పరవడదు. ఊరుకోండి, ఎవరినో చూస్తారు. నువ్వు ఎంత దగ్గర కనిపిస్తున్నావో తెలుసా? గదిలోకి వెళ్ళి మనసు చీచి.